హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. భారతదేశంలోకి మిడతల దండు ప్రవేశించింది. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో కూడా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఆ మిడతల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలు అయిపోతే మిడతలు నేరుగా దక్షిణాది రాష్ట్రాలపై పడతాయని, అవి నష్టాన్ని కలిగించకముందే ఇప్పుడే ప్రభుత్వాలు స్పందించి వాటిని నిర్మూలించడానికి సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మిడతల దండు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మిడతల దండు ఎలా జీవిస్తాయి, వాటి కారణంగా పంటను ఎంత స్థాయిలో దెబ్బతింటాయో ఇప్పుడు చూద్దాం. ఈ మిడతలు కూడా సాధారణ మిడతల్లాగే ఉంటాయి. సాధారణంగా ఏకాంత జీవితాన్ని గడుపుతాయి, కానీ ఒకేసారి భారీ సమూహంగా దండుగా కలిసి వస్తాయి. కొన్ని రోజుల్లోనే వృక్ష సంపదను భారీగా నాశనం చేస్తాయి. వర్షం పడినప్పుడు అవి వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. శారీరక సామర్థ్యాలు మెరుగుపడి వాటి దశలోకి ప్రవేశిస్తాయి. కేవలం మొక్కలను మాత్రమే తింటాయి. మిలియన్ల సమూహాలలో చాలా వేగంగా ఎగురుతాయి. ఒక రోజులో పదుల మైళ్లు ప్రయాణిస్తాయి. విపరీతమైన ఓర్పు కలిగి ఉంటాయి. చాలా దూరం గాలిలోనే ప్రయాణించగలవు. భారీ దూరాలను కూడా ఇట్టే చుట్టి వచ్చేస్తాయి. ఎడారి మిడతలు తూర్పు ఆఫ్రికా, సుడాన్లలో ఉద్భవించి సౌదీ అరేబియా, ఇరాన్ మీదుగా పాకిస్తాన్, భారతదేశాలకు తిరుగుతాయి. అప్పుడు పెద్ద సమూహం చిన్న సమూహాలుగా విరిగి దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఎడారి మిడతల సమూహాలు భారతదేశం గుండా వ్యాపించాయి. పంటలు, పచ్చిక బయళ్లను వేగంగా నాశనం చేస్తున్నాయి. ఎడారి మిడతలు ఈ వారం ప్రారంభంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ నియోజకవర్గం బుద్నిలోకి ప్రవేశించాయి. తెగుళ్లు రాష్ట్రంలోని నిమూచ్ జిల్లా గుండా ప్రవేశించాయి. తర్వాత మాల్వా, నిమార్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి భూపాల్కు దగ్గరగా తిష్టవేశాయి. డ్రమ్స్ ద్వారా పెద్ద శబ్దాలు చేయడం, పాత్రలతో కొట్టడం, అరవడం ద్వారా ఈ కీటకాలను తరిమి కొట్టవచ్చు. ఈ మిడతల దండును వెంటనే నియంత్రించకపోతే మాత్రం సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన మూంగ్ తృణధాన్యాల పంటను నాశనం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎడారి మిడత ప్రపంచంలోని అన్ని వలస తెగులు జాతులలో అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించింది.